నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఫైల్ చేసిన కేసులు అంటే సబార్డినేట్ కోర్ట్స్లో, లోయర్ కోర్ట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాదు, సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాదు, నాంపల్లి క్రిమినల్ కోర్ట్సు, రంగారెడ్డి కోర్టులో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ వీటిలోని కేస్ స్టేటస్ ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు, మన ఇంట్లోంచే, మన ఆండ్రాయిడ్ ఫోన్లోంచో, డెస్క్టాప్ నుంచో, లేకపోతే ల్యాప్టాప్ నుంచో ఏ విధంగా తెలుసుకోవచ్చు. గతంలో అయితే ఈరోజు ఫైల్ చేశాక అది వచ్చే నెల వస్తుంది. ఆ వచ్చే నెల ఎపీరెన్సు, డిఫెండెంట్ ఎపేర్ అయ్యాడా, లేకపోతే ఎవైట్ నోటీసా, ఎపేర్ అయిన తర్వాత ఆయనకి రిటర్న్ స్టేట్మెంట్కి వస్తుందా, మధ్యలో ఇంటర్ ఆర్డర్స్కి కౌంటర్ ఫైల్ చేశారా, ఇవన్నీ కూడాను మనం కోర్టుకి పర్సనల్గా వెళ్ళి బెంచ్ క్లర్కు సాయంత్రం అయిన తర్వాత రాస్తాడు ఏ డైరీ, ఆ రోజు జరిగిన ప్రొసీడింగ్స్ దాన్ని ఏ డైరీ అంటారు, దాంట్లో తెలుసుకుని మనము మన క్లయింట్లకు చెప్తాం. కానీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడంతా ఆన్లైనే, ఏ డైరీ కూడా ఆన్లైనే అప్డేట్ చేస్తున్నారు. మనము ఆన్లైన్లోనే మనము ఏ విధంగా చూసుకోవచ్చు, ఇవాళ వేసిన పోస్ట్ చేసిన కేసు రేపు ఎగ్జామ్ అయిన తర్వాత రాత్రి 8 గంటలకో లేకపోతే మర్నాడో, ఏమీ లేదు, వెబ్సైట్కి వెళ్దాం. సబార్డినేట్ కోర్సులో డిస్ట్రిక్ట్స్ DISTRICTS డిస్ట్రిక్ట్స్ .ecourts.gov.in ఈ వెబ్సైట్కి వెళ్తే చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. ఏ విధంగా అంటే మనకి రైట్ సైడు కోర్ట్ ఆర్డర్ అని వస్తుంది, కోర్టు నెంబర్ అని వస్తుంది, కేసు నెంబరు అని వస్తుంది. అది క్లిక్ చేయంగానే ఏ కోర్టు అని అడుగుతుంది, జూనియర్ సివిల్ జడ్జా, సీనియర్ సివిల్ జడ్జా, చీఫ్ జడ్జా అని. దాంట్లో క్లిక్ చేశాక వరుసగా స్టేటస్ వస్తుంది, ఇవాళ మీకు జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్ ఏంటయ్యాయి అని. గతంలో లాగా ఇబ్బంది పడక్కర్లేదు, మీరు గడిగడికి మీ అడ్వకేట్ గారిని ఫోన్ చేసి ఏమైంది ఏమైంది అని అడగక్కర్లేదు, మీ అంతట మీరే మీ కేస్ స్టేటస్ మీ ఇంట్లోంచే, మీ ఫోన్ నుంచే తెలుసుకోవచ్చు. అదేవిధంగా హైకోర్టులో కూడా అదే విధంగా ఉంది, హైకోర్టులో కేసులు ఏ రోజు పోస్ట్ అవుతాయో కూడా తెలిసిపోతుంది. కాబట్టి టెక్నాలజీ పెరిగినందుకు అందరూ దీన్ని ఆహ్వానిస్తున్నారు, చాలా ఆనందపడుతున్నారు, అందరూ దీన్ని ఫాలో అవ్వాలని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.